మళ్ళీ పాత రోజులు మొదలు కాబోతున్నాయి మరొకసారి కరోనా మహమ్మారితో యుద్ధం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క తెలంగాణలోనే కాదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు యావత్ ఇండియాలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడం ఎలా కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం ఎలా దీనికి సంబంధించి మళ్ళీ ముందస్తుగా అంటే ఒకప్పుడు రెండు వేల ఇరవై మార్చి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ప్రభుత్వం ఆ దిశగా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే స్కూళ్లను పూర్తిగా మూసివేసింది స్కూళ్ళు కాలేజీలను క్లోజ్ చేస్తూ ప్రకటించేసింది ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది అయితే ఆన్లైన్ క్లాసులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే పూర్తిగా థియేటర్లు కూడా క్లోజ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది అంటే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో థియేటర్లు మూసివేయాలి అంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా పంపించింది తాత్కాలికంగా సినిమా హాళ్ళు మూసేయాలి ఒకవేళ అది కుదరకపోతే యాభై శాతం సీట్లకే అనుమతి ఇవ్వాలి అనేది వైద్య ఆరోగ్య శాఖ చేసిన ఒక సూచన అంటే థియేటర్ల ద్వారా ఈ కరోనా మహమ్మారి ఎక్కువగా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి అతి త్వరలో థియేటర్లు మూసివేత మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని వాటితో పాటు జిమ్లు అలాగే పార్కులు కూడా పూర్తిగా క్లోజ్ చేయాలి అంటూ ఒక సూచన అయితే చేసింది వైద్య ఆరోగ్య శాఖ దీనికి సంబంధించి అంటే గతంలో కూడా అదే జరిగింది మనకి క్రమక్రమంగా సోషల్ డిస్టెన్సులు లాక్డౌన్లు ముందే థియేటర్లు మూసేశారు స్కూళ్ళు క్లోజ్ చేశారు జిమ్లు క్లోజ్ చేశారు పార్కుల్లో క్లోజ్ చేశారు పార్కులు ఎలా లేదు ఇప్పుడు మళ్ళీ అదే తంతు మళ్ళీ కంటిన్యూ అవుతుంది థియేటర్స్ కంప్లీట్గా మూసేస్తారు తర్వాత రెస్టారెంట్లు క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటే జనసేన సమూహం ఎక్కువగా సంచరించే ప్రాంతాలు గాని దానికి సంబంధించిన ఇటువంటి జిమ్లు పార్కులు రెస్టారెంట్లు థియేటర్లు వీటన్నింటినీ కూడా అంటే జనావాసాలు ఎక్కువగా ఉండే పూర్తిగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది తర్వాత లాక్డౌన్ అంటే ఇంకా ఎవరి ఇళ్లకు వాళ్లే పరిమితం కావాలి ఇంకా అంతవరకు వెళ్తుందా పరిస్థితి అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే అట్లానే కనిపిస్తున్నాయి దీని అంతటికీ ఒకటే ఎప్పుడూ చెప్పేదే ఏడాదిన్నరగా చెబుతున్నది మన చేతిలో ఉన్నది శానిటైజర్ యూజ్ చేయాలి సోషల్ డిస్టెన్స్ అలాగే అన్నిటికంటే ముఖ్యం మాస్క్ ధరించడం మాస్క్ విషయంలో ఎందుకు బద్దకిస్తున్నారు ప్రజలనేది వాళ్ళకే తెలియాలి వాళ్ళ బద్దకమే మళ్ళీ మనకి రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కరోనా రూపంలో మరో శాపంగా మారబోతుందా అంటే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి